వెల్కమ్ టు మహతి న్యూస్. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇప్పటి వరకు చంద్రబాబు తప్పించుకున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబుకు నేరాలు కొత్తేమీ కాదని, స్కామ్లను గుర్తించడమే ఇప్పుడు కొత్త అని మండిపడ్డారు. ఓటుకు నోటు, ఫైబర్ నెట్, అసైడ్ భూములు, అమరావతి, ఇలా కుంభకోణాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ కు ఇంగిత జ్ఞానం లేదని, ఎన్ని అక్రమాలు చేసినా చంద్రబాబునే సమర్థిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా అవినీతిమయమనేటువంటి అంశం రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు. చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఒకసారి చూడండి. ఆయన ఎన్టీ రామారావు గారిని దించిన దగ్గర నుంచి వ్యవస్థలు మేనేజ్ చేయడమే. ఎన్టీ రామారావు గారు నాకు బాగా గుర్తు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ముందే నేను శాసనసభ్యుడిగా గెలిచా. అప్పుడు ఎంత ఖర్చు ఉండేది ఒకసారి ఆలోచించేయండి. ఎన్టీ రామారావు గారు టైంలో ఎన్టీ రామారావు దిగిపోయాడు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, మిచ్చలవిడి ఎన్నికల ఖర్చులు. కారణం, డబ్బుతోనే అంతా జయిస్తాం, డబ్బుతో జయిస్తాం, డబ్బు పీకేస్తాం, డబ్బుతో జయిస్తాం, డబ్బు పీకేస్తాం. ఇదే పద్ధతుల్లో సాగినటువంటి చంద్రబాబు నాయుడు గారి అవినీతి భాగవతం అని ఒక్కటొక్కటిగా బయటకు రావడం అనేది అనివార్యం. ఆ అనివార్యమైన క్రమంలోనే ఇవాళ జరిగినటువంటి ఒక సంఘటన, చట్ట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపితే అదేదో పెద్ద గందరగోళమైనటువంటి అంశంగాను, ఏదో జరగకూడనటువంటి అంశంగాను, భూమి ఆకాశాలు ఏకమైపోతున్నాయన్నట్టుగాను పత్రికల్లో రాస్తున్నారు తప్ప, ప్రజలు మాత్రం నేరస్తుల్ని సక్రమమైన పద్ధతుల్లో అరెస్ట్ చేశారనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. న్యాయస్థానం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక అది పోతే ఇక రెండో అంశం, పవన్ కళ్యాణ్ గారు తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదేగా సరిపోయిందంట. అట్లా ఉంది వ్యవహారం. ఎందుకంటే అనర్హుడు, ఇంగిత జ్ఞానం లేనివాడు, చాలా సౌమ్యుడిగా, ఆలోచనాపరుడుగా కనిపించే ఆవేశపరుడు, రాజకీయాలు ఏమీ తెలియనటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెడితే ఇలాగే ఉంటుంది. ఏమండి, 2018లో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించినప్పుడు నువ్వు సింగిల్గా పోటీ చేసినప్పుడు, అఫ్కోర్స్ అప్పుడు నువ్వు సింగిల్గా పోటీ చేయడం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం అని చెప్పేసి మీ ఇద్దరు అనుకుని పోటీ చేశారు. అప్పుడు ఏం మాట్లాడావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మాట్లాడేవా లేదా? మరి వాళ్ళు ఏంటబ్బా, చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకొని బంధుకు మద్దతు పలికేటటువంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నావు నువ్వు?